అంటే గుర్తొచ్చేది జాతర, జాత అంటే గుర్తొచ్చేది కళాకారులు, వాళ్ళు చేసే కార్యక్రమాలు. అలాంటి ఒక కార్యక్రమంతో మన అందరినీ కడుపు బన్న వేయడానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి అలాంగ్ విత్ ది స్టీన్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు ఆఖరిలో జరిగిపోతున్న ఈ అద్భుతమైన జాతరకి ఉప్మా ఈవెంట్స్ వారు సమర్పించు బ్యూటిఫుల్ ఈవెంట్. ఈ రోజు ఈవెంట్ లో మీ అందరిని అందించడానికి రాబోతున్నారు బ్యూటిఫుల్ సింగర్స్, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్స్. వెల్కమ్ అపరాన్ టీమ్. ఈయన అప్పారావు గారు చాలా అద్భుతమైన మెజిషియన్, అలాగే మా ఊరి గొప్ప సింగరు, ఇతను గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్. అతను ఒకసారి గట్టిగా చెప్పండి. హైదరాబాద్ నుంచి వచ్చా ఈవెంట్ చేయడానికి. ఈవెంట్ అయిపోయిందో చేతి కానీ పక్కకి. హలో, ఈవెంట్ మాకు ఇచ్చారు, ఫస్ట్ మేము చేయాలి. మేము చేస్తున్నాం. వీళ్ళందరూ ఎవరు? సింగర్, మిమిక్రీ ఆర్టిస్ట్, మెజిషియన్. వీళ్ళు మిమిక్రీ ఆర్టిస్ట్? ఎస్. మిమిక్రీ ఆర్టిస్ట్ అంట. హీరో నువ్వు? ఆర్టిస్టా? ఆర్టిస్ట్. ఫస్ట్ మన ముందుకు రాబోతున్నారు అప్పారావు, మెజిషియన్. అదేంటది కట్ చేయండి. నీకు తెలుసుగా వాళ్ళని కడుగుతావు, చెయ్యి. ఏమండి, మెజిషియన్ అన్న తర్వాత అట్రాక్ట్ అవుతాడండి, అదే అవద్దంటే ఎలాగవుతుంది? అవన్నీ కుదరవు, ఆల్రెడీ నీ గురించి చెప్పాను, చెయ్యి, నా టైం లేదు. ఓకే, ఈ కట్ చెప్పిన లాగా నేను ఎడం చేతి మీద వేసుకున్నాను. దేనికి? ముఖం తుడుచుకోవడానికి అండి. మ్యాజిక్ చేస్తున్నావు? మ్యాజిక్? మ్యాజిక్ ఇంద్రజాల ప్రదర్శన, కనికట్టు, హస్త లాగవం. అదొద్దు, జీజీ, మ్యాజిక్ చెయ్యి. ఇప్పుడు ఆఫ్రికా దాబ్రా, ఫోకస్ ఫోకస్, లిటిల్ హార్ట్స్ అనగానే ఒక పావురం బయటకు వస్తుంది. పావురం వద్దు, పులి కావాలి మాకు, పులి కావాలి మాకు. నువ్వు ఇచ్చిందేమో పిల్లి బిత్ర అంత పేమెంట్. పులి వస్తుందా? ఏనుగు వస్తుందా? సింహం వస్తుందా? మన మ్యాజిక్ అన్నావు, ఏదంటే తెప్పిస్తాను. తెప్పిస్తామండి, మా ప్లాన్ ప్రకారం పావురం వస్తుంది. ప్లాన్ కి కుదరవు, మ్యాజిక్ చేయి. నెక్స్ట్ ఐటమ్, వి ఆర్ గోయింగ్ టు హ్యాపీలీ. అది అయిపోయిందా? అయిపోయింది కదండి, మరి పావురమే తీయగలం. మీరు పులులు, సింహాలు, నక్కలు తొక్కడం మీ దగ్గర ఉందా? ఒక్క ఐటమే తెస్తామండి. సరే చెయ్యి. ఓకే, గివ్ మీ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లోజ్. మీ అందరికి తెలుసు, చెప్పక్కర్లేదు, చెప్పక్కర్లేదు. ఈ కర్నెల మీరు పట్టుకోండి. నేను పట్టుకోవాలా? మరి నువ్వు మ్యాజిక్ చేస్తావా? నేనే చేస్తానండి, ఇంట్రాక్షన్ అవ్వాలి మెజిషియన్ అంటే. ఓకే ఓకే, రెడీ. ఈ కర్ర ఇలా పట్టుకుని 1 2 3 అనగానే వదిలేయండి. 1 2 3 పడిపోయింది, పడిపోయింది, మ్యాజిక్ అయిపోయింది, సూపర్. అదే నేను గాని పట్టుకుని 1 2 3 అంటే అలాగే ఉండిపోతుంది. అరే సూపర్, రెడీ. 1 2 3 ఇదేంటిది? ఈ బొక్కలన్నీ మీరు చెప్తారు ఆడియన్స్ కి? మ్యాజిక్ అన్నా, మ్యాజిక్ అంటే ఎవరు కనబడుకోండి, నాకు కనబడిపోయింది వేలతో ఇట్లా పట్టుకున్నావు. మిమ్మల్ని ఎవరు తోడమన్నానండి, మీరు బుకింగ్ ఇచ్చారు, మూసుకొని ఉండండి. మ్యాజిక్ చేయాలి కదా? మ్యాజిక్ చేసామండి. మరి 2 చేతులతో పట్టుకున్నావు, 1 చేత్తో చేయి. ఇలా పట్టుకున్నావా? అవును. ఎప్పుడైనా సరే ఆ స్టిక్ అలా ఉండాలంటే మణికట్. ఇదొద్దు, ఇలా చేయి. మోసం చేస్తావేరా నువ్వు? మోసం కాదండి, మ్యాజిక్ అండి. ఇప్పుడు మీరు అందరూ ఇళ్లలో కూడా ఒక పెద్ద పొడవాటి కర్ర తీసుకోండి. ఎందుకు చిన్నది తీసుకోలేమా? మీ సైజ్ అంత కర్ర పెట్టుకోండి. ఓకే రెడీ. ఇలా పట్టుకొని ఇలా, అదంటే ఆడియన్స్ కి ఇలా చూపిస్తుంది. ఇదండి, అదిగో చూసావా, తెలిసిపోయింది. అండ్ ఆల్సో ద లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కాయిన్ గా నాకు ప్రపంచంలోనే చాలా పెద్ద పేరు ఉంది. యు టేక్ ద 1 రూపీ కాయిన్. ఓకే, ఏంగుంటా జీడీలా? ఏమంటే చక్కీలు కొనుక్కోండి. నాకు ఎందుకండి? పాప బా, ఎంత బాగున్నావురా నువ్వు, ఐ లవ్ యు రా. ఈ 1 రూపీ కాయిన్ నీ దగ్గర ఉంచుకో. ఎనీబడి ఇస్ దేర్? ప్లీజ్ కమ్. ఈ కాయిన్ అందరికి చూపించి నీ దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచి వచ్చో ఒకటి వెళ్ళిపో. ఇంకెన్ని కాయిన్స్ మిగిలాయి? ఒకటి. ఇది ఇప్పుడు నేను ఇక్కడ వేసా.
ఇప్పుడు మూడు కాయిన్స్ కూడా ఒక దగ్గర నుంచి రప్పిస్తాను. ఆర్ యు బిలీవింగ్? బిలీవ్. నువ్వు రా అబ్బాయి. ఆబ్రకా డాబ్రా, ఫోకస్ ఫోకస్ లిటిల్ హార్ట్, కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్ తీరా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? ఒక్కొక్కరు కాయిన్లు జోబులు వేసుకుని ఆడి దగ్గర అదే రిపీట్ అప్పుడే నాలుగు కాయిన్లు ఆడు. కాయిన్ చూపి. ఏది ఎక్కడ ఉంది? నా దగ్గర లేదు. నీ దగ్గర కాయిన్? ఓ నాయుడు, ఎంత పెర్ఫార్మెన్స్? మీ కాయిన్? ఏది నా కాయిన్? లోపలి వద్దు వద్దు, చేయి పెట్టే సాహసం నేను చేయలేను. ఇప్పుడు మన ముందు రాబోతున్నాడు మిమిక్రీ ఆర్టిస్ట్ పార్ట్ 2. లెట్స్ వెల్కమ్. నాకు తెలీదురా, నువ్వు చేసింది చాలా తప్పు. నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకు మళ్ళా సంపాదించుకుంటా. ఏ ఇదిరా వాయిస్ అంటే? పక్కన ఇది ప్రకాష్ రాజ్ వాయిస్, ఆయన జ్వరం వచ్చింది. ఓకేనా? ప్రకాష్ రాజ్ జ్వరం వస్తే ఇలా మాట్లాడతాడా? నీకు తెలుసా ప్రకాష్ రాజ్ గారు జ్వరం వచ్చినప్పుడు నువ్వు చూసావా? చూడలేదు. నేను చూశాను, అదే వాయిస్. నెక్స్ట్ వెల్కమ్ సింగర్. చిక్కుడుకాయ వంకాయ దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ చెట్టు కింద ఉయ్యాలో. చిక్కుడుకాయ చెట్టు కింద ఉయ్యాల ఎలా వస్తుంది రా? ఎందుకు కట్టుకోకూడదు? నీకు తెలుసా చిక్కుడుకాయ చెట్టుకు బలం ఉండదు, ఎలా వస్తుంది? కట్టుకున్నాడా అతని టెక్నాలజీ? నీకేంటి ప్రాబ్లం? చిక్కుడుకాయ వంకాయ దొండకాయ బెండకాయ బెండకాయ చెట్టు కింద అమ్మా కడుపు మాడ, బెండకాయ చెట్టు కింద ఉయ్యాలి ఎలా వస్తుంది రా? అవును, ఇందా కట్టిన చిక్కుడుకాయ చెట్టుకి తగ్గిపోయింది, ఇప్పుడు బెండకాయ కట్టుకున్నాను, నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఆల్ రౌండర్ కదా, పాట నువ్వు పాడు. మైకి తీరా, రెడీ పాడు. పచ్చగడ్డి కోసేది పడిచి పిల్ల, అది కనపడితే చాలు నా గుండె గుల్లో, పిక్కల పైదాకా పిక్కల పైదాకా చుక్కల చీర కట్టే. ఇందులో పిక్కలు ఎందుకు వచ్చారా? ఉందయ్యా లిరిక్ లో ఉంది, నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ సాడ్ సాంగ్. ఆడియన్స్ కోరిక మేరకు సాడ్ సాంగ్ పడుతున్నా, రెడీ స్టార్ట్. కన్నీళ్ళకే కష్టాలు వచ్చి కష్టాలకే కన్నీరు వచ్చి పిక్కల పైదాకా చూడాలి దీని చాకు. పిక్కలు ఎందుకు వస్తారా కష్టాలు కన్నీళ్ళకి? ఏ పిక్కకి నొప్పి ఉండదా? ఆవిడ కన్నీళ్ళకి రావా? హలో, 40,000 తీసుకొని ఇద్దరు వస్తే నువ్వు 10,000కి 10 మందిని తీసుకొని వస్తే ఈవెంట్లు ఎలా వస్తాయి? 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నావు నీలాంటి వాళ్ళ వల్ల. ఏ పిచ్చి పిచ్చి వాడు, అది ఇండస్ట్రీలో నిన్ను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడైనా చూసా ఇండస్ట్రీలో? వీడికి లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాండ్ మ్యాజిక్ చేయి, మా బోర్డు పర్ఫార్మెన్స్ చూడు. సూప్రాన్, ఈ వేలు ఎక్కడ ఉంది? బటన్ వేలు ఇక్కడ ఉంది. 1, 2, 3 అను. 1, 2, 3 యా ఎక్కడికి వచ్చింది? అక్కడికి వచ్చింది. ఈ రోజు మేము హైదరాబాద్ వచ్చాం, మా ప్రోగ్రామ్ లో ముందుగా మా వాడి మిమిక్రీ చేస్తాం. దసరా స్పెషల్ జాతరలో జరిగే కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం నాగ్ బాబు సార్? బాగా ఎంటర్ చేసావు చంటి, గుడ్. రోజా గారు బాగుంది చంటి, ఎక్కడికెక్కడ వాళ్ళని కట్ చేస్తూ ఈవెంట్ మాత్రం చేయంటో చేయనివు, బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. ఇంతకి ఎలా జరిగిందిరా? రాంగ్ రూట్ లో కరెక్ట్ గా వెళ్తున్నాడు రా, అట్టించి కరెక్ట్ గా వచ్చి రాంగ్ రూట్ లో గుద్దేసాడు, కరెక్ట్ గా వచ్చి రాంగ్ రూట్ లో గుద్దేసాడు. ఇంతకీ ఆ బిల్డప్ బాబు గారికి చెప్పలేదుగా, ఆడొస్తే పెద్ద తలనొప్పి కదా, అందుకే చెప్పలేదు. మళ్ళీ బిల్డప్ వచ్చాడయ్యోంది భూమి శవం కంపొస్తుంది, ఐస్ చెప్పరా? ఐస్ ఏంటర్ ఐస్? హలో క్రీమ్ స్టోన్? క్రీమ్ స్టోన్ మా ఫ్రెండ్ తాత చిబేడు, మనకు 10 వనీలా 20 స్ట్రాబెరీ 30 బటర్స్కాచ్. మనం ఈయనే తట్టుకోలేకపోతున్నాం, ఆ బిల్డప్ బాబు ఇచ్చడం గో అసలు తట్టుకోను, ఆడు చెప్పలేదు కదా. ఏం జరిగింది?
జరిగింది అది చెప్పాలి కదరా. అది గుద్దేసిన తర్వాత కనీసం చెప్పాలి కదా నాకు, కనీసం ఎముడికైనా ఫోన్ చేసి ఆపేసాడు పైకి వెళ్ళకుండా. మరీ బిల్డప్ ఎముడి బాబు మనకు చాలా క్లోజ్ అండి బాబు, తెలియదండి మీకు. నీకు మొగుడు కరెక్ట్ గా చెప్పావు. తాత స్నానం చేయించాలి, నీళ్ళు అడిచి. ఆ బాబా, ఆ ఫ్లైట్ల పక్కన రెండు మేఘాలు ఉంటావు, మనవి రెండు చిలుకుంచు, రెండు చిలుకుంచు.